మరి ఈరోజు గృహిణుల జీవనశైలి విధానం గురించి చెప్పుకున్నాం కాబట్టి గృహిణులందరూ ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వాళ్ళ స్తనాలు సాగ్ అయిపోవడం అంటే బ్రెస్ట్స్ అనేవి జారిపోతూ ఉంటాయి మరి ఇవి టైట్ గా ఉండాలన్నా ఆకృతి బాగుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఆ యోగాసనాలు ఏంటో డాక్టర్ గారిని అడిగేద్దాం డాక్టర్ గారు అయ్యా పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల కానీ లేదంటే వయసు పెరగడం వల్ల కానీ చాలా మందికి స్తనాలు జారిపోతూ ఉంటాయి మరి అవి టైట్ గా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే గనక ఏ యోగాసనాలు పనిచేస్తాయో చెప్తారా పూర్వం రోజుల్లో కాస్త ఎక్కువ సంవత్సరాలు మీరన్నట్టు ఆ రోజుల్లో స్త్రీలకు ఆశించిన విధంగా ఉండేవి అవును ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా రెక్కల కష్టంతో చేసేవారు అలా రెక్కలు కదిలినప్పుడల్లా ఈ బ్రెస్ట్ భాగంలో ఉండే మజిల్స్ కూడా ఆ బ్రెస్ట్ని గట్టిగా పట్టి సాగనివ్వకుండా హోల్డ్ చేస్తాయి ఎప్పుడైతే వ్యాయామాలు చేయమో ఏదో కేవలం వేళ్ళు మాత్రమే కదుపుతున్నామో ఆ మజిల్స్ వీక్ అవుతాయి వీక్ అయినప్పుడు సాగిపోతాయి అందుకని వీటికి కొన్ని ఈ రొమ్ము భాగంలో ఉండే కండరాల్ని గట్టిగా పట్టుంచే విధముగా బలపడే విధముగా చేసే కొన్ని ఆసనాలు ఇక్కడ చూపిస్తున్నాం ఇవి ఎక్కువగా స్త్రీలు కోరుకుంటారు కాబట్టి ఈరోజు స్పెషల్గా దానికోసం ఉపయోగపడే ముఖ్యమైన ఈ రెండు చూడండి ముందుగా అర్ధచంద్రాసన్ రెండు పద్ధతులను ఇక్కడ చూపిస్తాం స్ట్రైట్గా నుంచుకుని నమస్కార ముద్ర పెట్టి గాలిని దీర్ఘంగా రెండు ముక్క రంధ్రాల ద్వారా పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకట్ల లేపి మెడని నడుముని వెనక్కి విరుస్తూ ఎంతవరకు మనం అట్లా బెండ్ అవటానికి అవకాశం ఉందో అంతవరకు ఆ రకంగా బెండ్ అయ్యే విధంగా ప్రయత్నం చేసి అదే భంగిమలో కదపకుండా ఎక్కువసేపు మనం అట్లా ఉండాలి ఒక హాఫ్ మినిట్ నుంచి 1 మినిట్ అట్లాగే ఉంటే రొమ్ము భాగాల్లో కండరాలు బలపడి సాగిన దాన్ని కొంచెం బిగింపు చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది సులభమైన పద్ధతి ఇప్పుడు చూపిస్తాం స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు అరిచేతుల్ని నడుము దిగువ భాగంలో అట్లా పెట్టేస్తాం నడుముని మెడని అట్లా వెనక్కి విరుస్తూ చేతుల సపోర్టు నడుము మీద ఉంటుంది కాబట్టి మనం పడిపోకుండా బ్యాలెన్స్ అవ్వటానికి ఇది బాగుంటుంది అదే భంగిమలో కదపకుండా కర నిమిషం సేపట్లో ఉండగలిగితే మంచి ఫలితం వస్తుంది మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి జారిన రొమ్ము భాగాన్ని బిగిసేటట్టు చేయటానికి ఉపయోగపడే రెండో ఆసనాన్ని ఇప్పుడు చూస్తున్నాం ఉష్ట్రాసన్ ముందుగా వజ్రాసనంలో మనం అట్లా కూర్చోవాలి ఆ తర్వాత మోకాళ్ళ మీద మనం అట్లా నుంచుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతితో కుడి పాదాన్ని పట్టుకుంటాం ఎడమ చేతితో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుంటాం నడుముని మెడని అట్లా విరుస్తాం ఇప్పుడు చేతులు మడం భాగంలో పట్టుకుని సపోర్ట్ ఉంది కాబట్టి పడిపోకుండా ఉంటాం ఇలా ఉష్ట్రాసన చేయగలిగితే రొమ్ము భాగాలకి చాలా మంచిదన్నమాట ఇక ఉండలేనప్పుడు మెల్లగా ఉష్ట్రాసన్ని తీసేస్తాం ఈ రెండు ఆసనాలు రొమ్ము భాగాల్లో ఉండే కండరాలు గట్టిగా బిగుతుగా ఉండటానికి లూజ్ అయి సాగనివ్వకుండా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి స్త్రీలు ప్రయత్నం చేయగలిగితే మంచిది ఇట్లా చేసినప్పుడు ఆ రొమ్ము భాగంలో ఉండే కండరాలకి చాలా బాగా స్ట్రెచ్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట వీటిని చేయటం వల్ల ఆడవారికి వచ్చే నడునొప్పి మెడనొప్పి కూడా పోతుంది అందుకని ఇటు ఫలితం అటు ఫలితం దానికోసం చేస్తే ఇది లాభం దీనికోసం చేసిన అది లాభం చూసారు కదండి ఆడవాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారంతో పాటు చేయాల్సిన ఆసనాలు కూడా చక్కగా ఉంటూ ఉంటాయి మరి అందుకే యోగాని వాళ్ళ ఆరోగ్యం కోసం ఉపయోగించుకుని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం